మీరు ఈ కాన్స్టిట్యూన్సీలో 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నారు, ఇప్పుడు 9,000 మందికి ఇల్లు కట్టిస్తా ఉన్నారు, 1,200 కోట్లు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు. ఇన్ని చేసినా సరే కొడాలి నానిని ఈసారి గుడివాడలో ఓడించి తీరుతాం అని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడు, మహానాడులో చెప్తా ఉన్నారు, ఎన్ఆర్ఐలను కూడా దించుతా ఉన్నారు. ఇప్పుడు అమెరికా నుంచి ఓ బఫూన్ కానీ, రష్యా నుంచి ఓ జోకర్ కానీ, అసలు గుడివాడలో పుట్టే, గుడివాడలో పెరిగా, గుడివాడలో చదివా, గుడివాడలో లారీలు తిప్పా, గుడివాడలో బస్సులు తిప్పా, గుడివాడలో రాజకీయాలు చేసా, గుడివాడలో 4 సార్లు ఎమ్మెల్యే అయ్యా, నేను గుడివాడలోనే పోతా. ఎక్కడో ఎక్కడో ఏదో ఊళ్ళో పుట్టి 1వ క్లాసు 3వ క్లాసు గుడివాడలో చదివి మళ్ళీ వెళ్ళి ఇంకో ఊళ్ళో చదివి అక్కడి నుంచి అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించి నా కొడుకు ఎవడో సందాలు డబ్బులు పోగేసుకొచ్చి జోకర్గా వెళ్ళి వస్తే ఇక్కడికి వస్తే నా ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడదా? గుడివాడలో ఉన్నటువంటి 2 లక్షల మంది జనాభాలో 50,000 మంది నాకు పేరు పేరు నాకు తెలుసు. మనిషిని చూసి గుర్తుపడతా. ఈయన వాళ్ళు గుర్తుపడరు, వాళ్ళు ఈయన్ని గుర్తుపడరు. ఈడు గుర్తుపడ్డు ఎవరి మీద అడగాలి? ఈడు వెళ్ళి నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే ఈడేవాడు అనుకుంటారు. ఈడేటర్ జోకర్గా లాగా ఉన్నాడు, ఈడు బాలకృష్ణ 2 లాగా ఉన్నాడు, ముద్ద ముద్ద మాటలు ఇవన్నీ ఏ ఇప్పుడు తండ్రి లేని పిల్లల్ని బలి చేస్తాడు చంద్రబాబు. నేను ఎప్పటి నుంచి జీవితంలో మన అవినాష్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు కూడా నెహ్రూ గారు లేడు ఉంటే రానివాడు, తండ్రి లేని పిల్లల్ని అనాథనం చేసేస్తాడు. తీసుకొచ్చి పాపం ఒక 60-70 కోట్లు ఖర్చు పెట్టి నాశనం చేస్తాడు అవినాష్ని. మళ్ళీ ఈడెవడో బొఫ్ఫున్ గాడు, జోకర్ గాడు, ఎలక్షన్కి ఒక బొఫ్ఫును ఒక జోకరు, ఎవడెవడు కావాలి కదా? ఇక్కడ ఎవడ పోటీ చేస్తాడు? గుడివాడ నా సంగతి, జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తెలిసిన వాళ్ళు దూరంగా ఉండేవాడు కదా, దూరపుకుండా ఉండకుంటే అని ఇక్కడ ఏదో పగలు తెస్తామని వస్తారు. కరెక్ట్గా కౌంటింగ్ రోజు ఫ్లైట్ ఇక్కడ కొనుక్కుని ఉంటారు. సాయంత్రం 5 గంటకి గన్నవరం, పొద్దున్నే 8:30కే బూత్లు ఓపెన్ అవుతాయి, 10:30కే నెమ్మదికి వెళ్ళిపోతాం బిగిన్ చేస్తారు, 12:30 ఎయిర్పోర్ట్లో ఉంటారు. అక్కడ భోజనం గీజనం చేసి 3 గంటల ముందు ఇచ్చేస్తారు అనుకోండి కదా, బోర్డింగ్ 2 గంటలకు ఇచ్చేస్తారు, 5 గంటకి ఫ్లైట్ రెడీ కూర్చుని ఉంటారు. టాటా బై బై సీయూ. ఇక్కడ ఆడి వెనకాల తిరిగిన వాళ్ళంతా అనాథ పిల్లల్లాగా, అమ్మ ఈ నా కొడుకు వెళ్ళిపోయాడు అమెరికా, మనం ఏం చేయాలంటారు. పాపం నేనేం చేయలే కానీ వాళ్ళని గుడివాడలో ఎవరి మీద ఒక కేసు కూడా పెట్టలా, ఒక కేసు కూడా లేదు. నేనేం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నా మిత్రులే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను నా మిత్రులే. ఇక్కడ పార్టీలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం, వాళ్ళు కూడా అంతే. పార్టీలు చూడరు, కులాలు చూడడం, మతాలు చూడరు. ఏ పార్టీ అయినా వైసీపీకే ఓటేస్తారు, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తారు, మమ్మల్ని బలపరుస్తారు. మేము కూడా అట్టగుంటాం, వాళ్ళు మాట్లాడతారు.